CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్య అంశాలు. మేడే పోరాటాల ఫలితాలను ప్రజలకు తీసుకెళ్లినప్పుడే మేడే విలువ తెలుస్తాయి. మంత్రి ఈటల రాజేందర్. రెబ్బెన మండలం ఇంద్రనగర్ లో 21 అడుగుల ఎత్తున మహాకాళి విగ్రహ ఆవిష్కరణ. మృతుడు రాజయ్య కుటుంబానికి 100,000 రూపాయలు అందజేసిన పెద్దపల్లి డిసిపి సుదర్శన్ గౌడ్. దోపిడీ అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడి రక్తాన్ని చిందించిన రోజే మేడేనని, ఈ రెండింటికి వ్యతిరేకంగా పోరాడి సాధించిన ఫలితాలను మనమంతా ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడు నిజమైన మేడే సిద్ధాంతాలను అనుభవించిన వారం అవుతామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మేడే నాడు సాయంత్రం జరిగిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో జరిగిన సభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ స్ఫూర్తి పొందుతాం. దాన్ని సందీభావం కూడా చెప్తున్నా అనడానికి అని చెప్పి వారు చెప్పారు. మీ అందరూ ఇప్పటికే ఆ విషయాన్ని మాట్లాడండి. నా లోటులోకి పోరు కానీ ఆనాడు ఒక రకమైన వేదన బాధ నరకం, ఇప్పుడు ఒక రకమైనటువంటి వేదన బాధ ఆనాడుంది ఈనాడుంది. చరిత్రలో అనుభవ వర్గాల జాతులు అణచివేత గురైనటువంటి ప్రజలు, శ్రమదృతికి గురైనటువంటి ప్రజలు, వాళ్ళకి తప్పకుండా రెండు ధర్మాలు ఉంటాయి. ఒక ధర్మం వృత్తిని నిర్వహించడం, కుటుంబాన్ని పోషించుకోవడం. రెండవ ధర్మం అణచివేతకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా ఏదైనా అణచివేతతో వ్యతిరేకించాలని రెండవ కర్తవ్యం ఉన్నారు. ఉన్నవాళ్ళ కోసం లేని వాళ్ళకి ఆ వర్గాలకి ఆ జాతికి వ్యక్తి కాబట్టి నిర్వహణ ప్రపంచంలో అణచివేతకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసినా ఆ ఉద్యమాన్ని తలుచుకోవడం, ఆ ఉద్యమాల స్ఫూర్తితో ప్రజల్ని ఐక్యం చేయడం, ప్రజల్ని జాగృతం చేయడం, ప్రజల్ని దాని నుంచి వెతుకు చేసే ప్రయత్నం తప్పకుండా చేయాలి. మనిషిగా మానవ జీవితం అన్ని జీవితాల కంటే గొప్పదే కాకుండా అన్ని జీవితాల కంటే గొప్పదంటే త్యాగంలో గొప్పదన్నప్పుడు మాత్రమే మనిషి తన కోసం తాను కాకుండా ఇతరుల కోసం దక్కేటువంటి ఆలోచించేటువంటి పద్ధతి ఉన్నప్పుడు, ఆ బ్రాహ్మణ సంస్థ స్ఫూర్తున్నప్పుడు మానవ జాతికి మన జీవితానికి సార్థకత వెళ్ళే అవసరం ఉంటాయి. ఇవాళ అధికారం ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, కానీ ధర్మాన్ని మాత్రం మర్చిపోవద్దు. నీ గౌరవలో, నీ కర్తవ్యంలో, నేను ఎవరిపై నిలబడాలను, ఏ పని చేయాలను అక్కడ మాత్రం తప్పకుండా క్లారిటీ ఉండాలని చెప్పండి. నేను ఏ హోదాలో ఉన్నాను, నేను ఏ హోదాలో ఉన్నాను నింపాలని కాదు, నువ్వు ఆ హోదా నుంచి ఎవరికి వ్యతిరేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కొన్ని విమర్శలు వస్తాను చూస్తాను. ఉండొచ్చు పాలకులు పాలకులు వ్యతిరేక విధానాన్ని ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే అధికార మార్పుల్లో భాగంగా వచ్చినటువంటి పాలకులు అంటే కూడా ఉద్యమాలుగా వచ్చేటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో, ఏదో వ్యక్తులు ఎవరైతే
ఒక కొత్త వరదలకి ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చెప్తున్నాను. సభకు హాజరైన రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ మాట్లాడుతూ, మనిషి తన కోసం తాను బ్రతుకుతూ ఇతరుల కోసం కూడా బ్రతికినప్పుడే మానవ జీవితానికి సార్థకత వస్తుందన్నారు. అలాగే విమలక్క మాట్లాడుతూ మేడే కోసం జరిగిన ఉద్యమాలను మాటలు పాటల రూపకంగా తెలియజేశారు. ప్రొఫెసర్ శంకర్, పెద్దపల్లి ముదిరాజ్, మహాసభ అధ్యక్షులు గరిగన్ నరసింహారావు. కొమరంభీం జిల్లా రెబ్బన మండలం ఇంద్రనగర్లోని కనకదుర్గదేవి మహాకాళి ఆలయం వద్ద 21 అడుగుల ఎత్తున మహాకాళి విగ్రహ ఆవిష్కరణకై 3 రోజుల పూజల కార్యక్రమాలు ప్రారంభించగా ఈరోజు విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మొదటి రోజు చండీయాగ పూజలు, రెండవ రోజు అనగా ఈరోజు విగ్రహ ఆవిష్కరణోత్సవం, మూడవ రోజు రేపు గురువారం పూజా కార్యక్రమం ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కొమరంభీం జిల్లా రెబ్బెన మండలంలో ఉన్నటువంటి ఇంద్రానగర్ గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి కనకదుర్గాదేవి శ్రీ మహంకాళి దేవతలు దేవాల వినోద్గారి స్వప్నంలో సాక్షాత్కరించి ఈ మృతికలో మేము ఉన్నామంటూ ఆ యొక్క దేవాల వినోద్ గారికి చెప్పగా, వారు ఆ యొక్క మృతిక నుండి ఆ యొక్క అమ్మవార్ల విగ్రహములను తీసి నిత్యము పూజలు నిర్వహించుకుంటూ ఉండేవారు. అటువంటి సందర్భంలో గత 2 సంవత్సరాల క్రితము ఆ యొక్క శిలా విగ్రహాలను ఈ మే 2వ తేదీన ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క వార్షిక ఉత్సవాన్ని పురస్కరించుకొని రేపు మే 2వ తేదీ గనక ద్వితీయ వార్షికోత్సవం సందర్భముగా ఈ ఆలయ నిర్వహణకర్త అయినటువంటి యొక్క దేవాల వినోద్ గారి ఆధ్వర్యం లోపల మరి ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజున ఉదయము వేద పారాయణము మరియు పతాకావిష్కరణ, తీర్థానయనము, యాగశాల ప్రవేశము, గణాధిపతి పూజ, అంకురారోపణ, నాందీముఖము, సర్వతోభద్ర మండల అధిష్టాన దేవత, ఆలయ పరివార దేవత అధిష్టాన పూజలు మరి నిర్వహించుకొని ఆ తదనంతరం మహాచండి యాగాన్ని కూడా ఇప్పటి వరకు ఎంతో భక్తి హితులతో నిర్వహించుకున్నాం. అదేవిధంగా రేపు అమ్మవారి ఆజ్ఞానుసారంగా ఈ యొక్క ఆలయానికి సమీపంలోనే ఉన్నటువంటి యొక్క జాతీయ రహదారిపై జరిగేటటువంటి యొక్క ప్రమాదాలను నివారించడానికై అమ్మవారు ఆ యొక్క వినోద్స్వామి గారి గరలో వచ్చి ఈ యొక్క 21 అడుగుల మహంకాళీదేవి విగ్రహాన్ని నిర్మించాలని చెప్పగా, ఆ అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారంగా ఆ యొక్క వినోద్ గారు ఆ ఆలయానికి అభిముఖంగా రహదారికి అభిముఖంగా 21 అడుగుల సైనిక మహంకాళీదేవి విగ్రహాన్ని నిర్మించి ఉన్నారు. రేపు వార్షికోత్సవం సందర్భంగా ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాపన, విగ్రహ ఆవిష్కరణ మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. ఎల్లుండి జాతర,
మరియు ఆ యొక్క అమ్మవారి ఊరేగింపు శోభాయాత్ర కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తజనులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క స్వామివారిని, ఆ యొక్క వినోద స్వామి గారిని, మరి ఆ అమ్మవారిని కూడా దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరించగలరు. ఇటువంటి ఈ అమ్మవారిను కొలిచినటువంటి యొక్క భక్తుల ముక్కు బంగారమై కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి యొక్క శక్తి కలిగినటువంటి యొక్క అమ్మవారు కనుక ఈ రాష్ట్రంలో నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎంతో మంది భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్, పూజారి వినోద్, అధ్యక్షులు తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, అనిల్, సింగరేణి జిఎం శ్రీనివాస్ భక్తులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగాయి. పెద్దపల్లి జిల్లా బేయంపేట వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎల్వాక రాజయ్య కుటుంబానికి పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ 100,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీపీ సుదర్శన్ గౌడ్తో పాటుగా ఏసీపీ రక్షిత కె మూర్తి, మంతని సిఐ నటేష్, ఎస్ఐ శంకరయ్య, రాజయ్య అల్లుడు శంకర్, మైదం కుమార్, ఎంపీటీసీ కన్నూరి విజయ నరసింగం, వనం రామచందర్, కలివేన సదానందం తదితరులు